మహర్షి చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు. మధ్యాహ్నం భోజనానికి గంట కొట్టారు. అప్పటికే ఆకలిగా ఉన్న భక్తులు భోజనశాలకు చప్పున లేచి వెళ్ళారు. మహర్షికి మోకాళ్ల నొప్పుల కారణంగా సోఫాపై నుంచి లేవడానికి చాలా వ్యవధి తీసుకునేవారు. కష్టం మీద మెల్లగా లేచి చేతికర్రను తీసుకుని హాలు బయటికి వెళ్ళి గుమ్మం దాటుతున్నారు. ఆ గుమ్మం మూల ఒక గొర్రెల కాపరి భుజాన గొంగళి వేసుకుని ఒక ముంతను దానిపై వేలాడ కట్టుకుని తలుపు దగ్గర నక్కి నిలబడ్డాడు. మహర్షి వెళుతూ ఆగి అతన్ని నిదానించి చూసి, ఎవరు చిన్నవాడా అని అడిగారు. ఆయన భయభక్తులతో, అవును భగవాన్ అన్నాడు. బాగున్నావా, చూడటానికి వచ్చావా? సరే, ఆ ముంతలో ఏమన్నా కూళ్ళు అంటే గెంజి అన్నం వంటివి ఉందా అని అడిగారు మహర్షి. అతను సిగ్గుతో, ఉంది భగవాన్ అని అన్నాడు. అయితే ఇంకేం చూస్తావేం, పొయ్యి అని వంగి దోసిలి పట్టారు మహర్షి. అతను సంకోచించకుండా మహర్షి దోసిట్లో సంతోషంగా పోశాడు. మహర్షి కోళ్లను అమృతం వల్ల తాగుతున్నారు మెల్లగా. మహర్షి భోజనశాలలోకి రాలేదు, ఆలస్యమైంది. భక్తులు కాచుకొని కూర్చున్నారు. ఒక ఆశ్రమ సేవకుడు మహర్షి చేస్తున్న భోజనం చూసి, ఏమిటి భగవాన్, ఇది అన్యాయం కదా, మీకోసం అందరూ భోజనానికి కాచుకుని ఉన్నారు అని అన్నాడు. అందుకు మహర్షి, నేను ఎవరికోసం వచ్చాను? భోజనశాలలో కూర్చున్న వారి కోసమా? ఎవరివాణ్ణి నేను? నేను కొండల్లో ఉన్నప్పుడు వారందరూ నన్ను పోషించారా? ఆనాడు వీరెవరికీ కలిసి కావలసి రాలేదు నేను. నా ఆకలికి ఈ గొర్రెల కాపరులు కదా నాకు కూళ్ళు పోసింది అని అంటూ చిరునవ్వుతో ఆ గొర్రెల కాపరి దగ్గర సెలవు తీసుకుని భోజనశాలకు వెళ్ళారు మహర్షి.